ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్, మధ్యాహ్నం కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్లను కలిశారు. కందులు కొనుగోలు చేయాలని నిర్మల్లో ఈఎస్ఐ దవాఖానను ఏర్పాటుపై విజ్ఞప్తి చేశారు. రాధామోహన్ సింగ్ అగ్రికల్చర్ మినిస్టర్ను కలవడం జరిగింది. కందులు తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి, కొనుగోలు చేసేవి. కేంద్ర ప్రభుత్వం మా మార్కెటింగ్ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కోరిక మేరకు అప్పుడు కొంత పర్సంటేజ్ కొన్నారు, ఇంకా మిగతాయి కొనడం లేదు. దానికి ఖచ్చితంగా కందుల కొనుగోలుకు మీరు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది. సంతోష్ కుమార్ గంగావర్ లేబర్ మినిస్టర్ను నిర్మల్లో ఈఎస్ఐ హాస్పిటల్ కొరకు గతంలో దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు, బండారు దత్తాత్రేయ గారు వారు అప్పుడు శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి బిల్డింగ్ నిర్మల్లో అడగడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు ఆ బిల్డింగ్ను, గతంలో ఏరియా హాస్పిటల్ ఉన్నటువంటి బిల్డింగ్ను ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొన్న జీవో ఇచ్చారు, ఆ లెటర్ వాళ్ళ గంగావారి గారికి ఇచ్చి ఇది ఈఎస్ఐ హాస్పిటల్ తొందరగా నిర్మల్లో మంజూరు ఇప్పించి అక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులకు ఈ యొక్క ఇతర క్షయ వ్యాధులు కానీ ఇతర వ్యాధులు కానీ వ్యాపించే అవకాశం ఉంటుంది. దాదాపు 1.5 లక్షల కంటే ఎక్కువ మంది నిర్మల్ తాలూకా ఇటు బైన్సా, ఖానాపూరు, మరి బోత్ ఈ ప్రాంతం అంతా కూడా బీడీ చేసుకొని జీవనోపాధి కొనసాగించే వారు ఎక్కువ ఉన్నారు. కాబట్టి వారికి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటే మరి వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ కొరకు బాగుంటుందనే ఉద్దేశంతో